Hi everyone, this is Cybruski. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సైబ్రూస్లీ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఈ రోజైతే మనం రవితేజ హౌస్ కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ వీడియోలో చెప్పేశాను కదండి, ఈరోజు మనం వెళ్ళబోయేది రవితేజ హౌస్ కి అన్నమాట. రవితేజ హౌస్ వే ఇదే. నేనైతే ఈరోజు గాయత్రి హిల్స్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఈ వేలో చాలా సెలబ్రిటీస్ హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఆ వీడియోలు కూడా చూశాను, అవి మిస్ అవుతే ఖచ్చితంగా వెళ్ళి సాయి బ్రూస్లీ యూట్యూబ్ ఛానల్ అయితే చూసండి. మీ సపోర్ట్ చాలా బాగుంది, ఇలానే సపోర్ట్ కంటిన్యూ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చాలా అంటే చాలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ చాలా బాగుంది. అట్లానే వీడియోస్ని కూడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. అలా ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్గా ఒక రోడ్లోనే వెళ్ళిపోవాలన్నమాట. ఇటు లెఫ్ట్ వెళ్తే రామ్ చరణ్ ఆఫీస్, అలా స్ట్రైట్ వెళ్తే రామ్ చరణ్ హౌస్, ఆర్జీవి, అట్లా చాలామంది ఉన్నాయన్నమాట. ఆ సెలబ్రిటీస్ వీడియోస్ చూడండి. ఇంకా ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోదాం, ఒకే రూట్ అనమాట. స్ట్రైట్కి వెళ్ళి డెడ్ ఎండ్లో రైట్ అయితే తీసుకుందాం. రైట్ తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట, ఒక రూట్లోనే. మీకు కన్ఫ్యూజ్ ఏముండదు, చాలా ఈజీ వే అనమాట. నేను చాలా ఈజీగా చూపిస్తున్నాను. అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు నెక్స్ట్ రైట్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు వచ్చే రైట్ తీసుకోవాలన్నమాట. మనం రైట్ తీసుకొని ఆ గల్లీలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ గల్లీలోకి వెళ్ళి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు రైట్ సైడ్లో పార్క్ కనిపిస్తుంది. చూసారా పార్క్? దీని గేట్ ఆపోజిట్ రోడ్డే అనమాట, మీరు కన్ఫ్యూజ్ పడక్కర్లేదు. గేట్ ఆపోజిట్ రోడ్లోనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ హౌస్. థర్డ్ హౌస్ వచ్చేసి మన రవితేజ గారిది. ఇదిగోండి వచ్చేసింది, ఇదే మన రవితేజ గారి హౌస్ అనమాట. చూడండి ఎంత బాగుందో, ఇట్లా ఉంటుందన్నమాట లుక్ వచ్చేసి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.